నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే రాజేష్ గారు. నమస్కారం రాజేష్ గారు. నిన్న జరిగినటువంటి పరిణామాలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే, తెనాలి, మాచర్ల, కొంగనూరు, నరసరావుపేట, ఇంకా చాలా చోట్ల అనమాట, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అనమాట, కత్తినపల్లిలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆఖరికి జోగి రమేష్ కూడా, ఆయన అనుచరుడు కూడా కొన్ని దారుణాలకు పాల్పడే ఘటనలు మనకు కనిపిస్తున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనో ఎక్కడొక్క చోట ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతున్నాం. విచిత్రంగా ఎప్పుడు వాళ్ళు కొడతారు మేము గుర్తించుకుంటాం అనేటటువంటి తీరులో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈసారి కొంచెం రివర్స్ లో ప్రతిఘటించడం, జనాలు కూడా కొంచెం రివర్స్ లో ప్రతిఘటించడం అనేది ఎలక్షన్స్ లో హైలైట్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు వాళ్ళు దాడులు చేయటం, వీళ్ళు తన్నులు తింటమే కాదు, వాళ్ళు దాడులు చేస్తుంటే మేము తిరిగి కర్రక్కరా చూపిస్తాం అనేటటువంటి రీతిలో కొంచెం అక్కడక్కడ పూర్తి స్థాయిలో 100% కాకుండా అక్కడక్కడ కొంత గట్టిగా ప్రతిఘటించిన సందర్భం మనం నిన్న చూసాం. ఇది దేనికి సంకేతం అంటారు అసలు? ఇప్పుడు మనం చాలా సార్లు గతంలో కూడా చెప్తున్నాం, మన పిల్లే కదా అని చెప్పని గదిలో పెట్టి అదే పనిగా కొట్టడం మొదలు పెడితే ఆ పిల్లి కూడా తిరగబట్ట మొదలైతే గది తలుపు ఎట్లా తీసుకొని ఎట్లా పారిపోవాలో కూడా తెలియదు దాని యజమానికి. పరిస్థితి నిన్న సాధారణ ఎన్నికల సందర్భంగా వైసీపీ పార్టీ ఫేస్ చేసింది. గత 5 సంవత్సరాలు వాళ్ళు ఎంచుకుంటూ వస్తున్న దౌర్జన్యాలు, దాష్టికాలు, దాడులు, ఇదే సంస్కృతిని ఎన్నికల సందర్భంగా కూడా ప్రయోగించాలని చెప్పని ప్రయత్నం చేశారు. చాలా పాకెట్స్ లో వాళ్ళు వాస్తవ తెలుగుదేశం బూత్ ఏజెంట్ ని బలవంతంగా బూత్ నుంచి బయటకు లాక రాగలిగారు, ఓటర్ని భయపెట్టారు, బూతులు క్యాప్చర్ చేసే ప్రయత్నం చేశారు. కొన్ని కొన్ని పాకెట్స్ లో బలవంత ప్రాచీలు నరసరావుపేట నియోజకవర్గంలో ఉప్పలపాడు అనే గ్రామంలో ఉన్న 3000 ఓట్లలో మీరు ఒక 600 వేసుకోండి, మేము ఒక 2400 వేసుకుందాం అని చెప్పని ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ కుదిరింది. అంటే ఇంకా ఓటర్లు బూత్కి వచ్చే పని లేదు, వీళ్ళే ఓట్లు వేసేస్తారు, ఒక పెద్ద మనుషుల తరహా ఒప్పందం అనమాట. అక్కడ మాకు సహకరించినందుకు మీకు ఏదో ఉడతపక్కగా ఒక 600 ఓట్లు మీకు ఇస్తామని చెప్పని కూటమి అభ్యర్థికి ముష్టి పడేసినట్టు ఒక 600 ఓట్లు పడేశారు. గత్యంతర లేని పరిస్థితిలో, వాళ్ళతో ఘర్షణ పడలేని పరిస్థితిలో వీళ్ళు కూడా 2400 ఓట్లకి వాళ్ళకి అనుమతి అవకాశం కల్పించారు. అంటే ఇది ఈ సంస్కృతి ఈరోజే మొట్టమొదటి కాదు. నేను గుంటూరు జిల్లాలోని పుట్టి పెరిగా పల్నాడు ప్రాంతంలో ఇంటి నుంచి ఇదే అవాంఛనీయ సంస్కృతి కొనసాగిస్తూ ఉంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం జరగడానికి ముందు కాసు కుటుంబ ఆధిపత్యంలో నరసరావుపేట ప్రాంతం దశాబ్దాల పాటు కొనసాగింది. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, వాళ్ళ సోదరుడు కాసు వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారి కుమారుడు కాసు కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు కాసు కృష్ణారెడ్డి గారి కుమారుడు కాసు మహేష్ రెడ్డి గారు గుడిగాల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. చాలా గ్రామాల్లో ఓటరు బూత్కొచ్చే పరిస్థితి లేదు, తమకి ఎన్నికల్లో ఓటు వేసుకునే హక్కు ఉంది అనేది కూడా చాలా మంది ప్రజలకు తెలియని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అక్కడ ప్రజలు మొట్టమొదటిగా శ్వాస పీల్చుకున్నారు, ప్రజాస్వామ్యాన్ని చవిచూశారు, కాసు కుటుంబానికి ఓటు చూపించారు. అక్కడి నుంచి మొదలైన ఆ ప్రహసనం, ఆ ప్రస్థానం దశాబ్దాలు నడుచుకున్నాయి. 40 సంవత్సరాలు గడిచిపోయింది, మనుషుల్లో చదువు సంస్కృతి పెరిగింది, బిజినెస్ రూల్స్ ఏంటి, రూల్ ఆఫ్ లా ఏంటి అనేది అవగాహన పెరిగింది. పెరిగినా సరే అదే ఆధిపత్య ధోరణి ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ఒక పల్నాటికే పరిమితం, వెనకటి నుంచి రాయలసీమలో ఇదే సంస్కృతిని కొనసాగిస్తూ వచ్చారు. అదే ఒరవడి ఇవాళ మిగిలిన ప్రాంతాలు కూడా విస్తరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థులను ఎలా వైకంపితం చేయాలి, బలవంత ఏకగ్రీవాలు ఏ విధంగా చేసుకోవాలి, వ్యవస్థలని ఉపయోగపెట్టి ప్రత్యర్థుల్ని ఎంతగా లొంగ తీసుకోవాలి అని చెప్పని ఒక PhD చేశారు. ఆ చేసిన పర్యవసానం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థల్లో మేమే నెగ్గున్నాము, మా ప్రజాప్రతినిధులు ఉన్నారు అని చెప్పని అంటే ఒక ఆర్భాటపు ప్రచారానికి దాన్ని వాడుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు.
ఇదే విధానం సాధారణ ఎన్నికల్లో చూపించాలి. బై హుక్ ఆర్ క్రూక్ అధికారాన్ని ప్రయోగిస్తాం, లేదు అంటే డబ్బు ఎర్ర చూపుతాం, బతిమలాడతాం, కాదు చూడతానంటే దండ ప్రయోగిస్తాం, దాడులు చేస్తాం, అభ్యర్థులు వైకంపితలు చేస్తాం, వాళ్ళ వాహన శ్రేణుల మీద దాడులు చేస్తాం. ఇదే విధానాన్ని ఎంచుకొని నిన్న మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్యంపల్లి ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఇదే వైఖరి కొనసాగించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా ధర్మవరం, రాప్తాడు, తాడిపత్రి, తర్వాత సత్యశక్తి, పుట్టపర్తి ఇట్లాంటి నియోజకవర్గాల్లో ఇదే వైఖరి కొనసాగించారు. నిన్న ఉదయం ఉదయాన్నే పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి స్వగ్రామంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్ని బలవంతాన తీసుకెళ్లి రెండు మూడు నియోజకవర్గాలు అవతల వదిలిపెట్టి వచ్చారు. అంటే అసలు ఏజెంట్లు అంటూ ఉండడానికి వీల్లేదు అని చెప్పారు. మాచర్ల నియోజకవర్గంలో మరొకడుగు ముందుకేసి అక్కడి బూత్ లో దాడి చేసి మహిళా ఏజెంట్ని మనం చూసాం, కత్తితో గాయపరిస్తే ఆమె నుదుటి మీద ఎంత పెద్ద గాయమైంది అని చెప్పని. అంటే మహిళలనే విచక్షణ లేకుండా తమకు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నారు అంటేనే సహించని ఒక మోస్ట్ ఇంటాలరెంట్ పరిస్థితులు ఇవాళ ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఉన్నారు. నూటికి నూరు పాళ్ళు ఇది ఆక్షేపణీయం. అంటే ఇటువంటి నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించలేని వాళ్ళు, పలు దఫాలుగా చట్టసభలకు ఎన్నిక అవుతూ ఉండటమే అది మన ప్రజాస్వామ్యానికి ఒక మాయన మచ్చ. ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు నాలుగు సార్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఐదోసారి ఎన్నికలు తలపడతా ఉన్నాడు. అటువంటి నాయకుడు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు, అతని ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో, అతను పోటీ పడుతున్న ఎన్నికల్లో ఇంతటి ఘోర కృత్యాలు చోటు చేసుకోవడం, ప్రత్యర్థిగా ఉన్న బ్రహ్మారెడ్డి గారి కాన్వాయిల మీద దాడులు చేయడం, ఇటువంటి పరిస్థితులు అదే విధంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతిఘటన మొదలవుతుంది. ఈ ప్రతిఘటనకి తొలి సంకేతంగా మనం మొదట్లో ప్రస్తావించుకున్న తెనాలి సంఘటనని ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. ఇవాళ తెనాలి ఎమ్మెల్యే అన్నాబోతం శివకుమార్ గారు, నాకు వ్యక్తిగతంగా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న నాయకు, వాళ్ళ నాన్నగారు అన్నాబోతం సత్యనారాయణ గారు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశారు, తెనాలి మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. అంటే ఒక సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి సంబంధించిన శివకుమార్ గారు 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక రకమైన సానుభూతితో 2019 ఎన్నికల్లో తెనాలి ప్రజలు ఆయన ఆదరించారు, ఎంపిక చేసుకున్నారు. ఆ ఎంపిక అయిన నాటి నుంచి ఇదే వైఖరి కొనసాగిస్తా ఉన్నారు ఆయన. అంటే ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గుంటూరులో కాపురం ఉంటారు అని చెప్పని, నేను లోకల్ అని చెప్పని, లోకల్ ఏంటి, తెనాలికి గుంటూరుకి మధ్య ఉన్న పాకిస్తాన్ బోర్డర్ ఉందా? ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గ్రామం కూడా తెనాలికి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎడ్లపల్లి గ్రామం. ఆయన మా ఊరు అల్లుడు, 14 కిలోమీటర్లు మా ఊరు తెనాలి నుంచి. కాబట్టి ఏదో తెనాలికి, తెనాలి టౌన్ లో కాపురం ఉంటేనే తెనాలి లోకల్ అనుకుంటే, ఇప్పుడు తెనాలి నియోజకవర్గంలో కొలిపర మండలం ఉంది, మరి కొలిపర మండలం వాళ్ళకి మీరు నాన్ లోకల్ కదా. ఇవన్నీ అసమ్మతమైన ఎలివేషన్లు. ఈ ఎలివేషన్ తోటి రాజకీయం నడిపిస్తా 2019 అమరావతి విధ్వంస నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత అమరావతికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలు ఏర్పాటైనట్టుగానే తెనాలిలో కూడా మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా కూరగాయల మార్కెట్ పక్కన దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ గడ్డ మీద దీక్షా శిబిరమా, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షా శిబిరమా, ధిక్కార సహితమా అని చెప్పని అనాపతి శివకుమార్ గారు తన శ్రేణులతోటి, మంది పార్పడంతో ఆ శిబిరం మీద దాడి చేసి అందులో కూర్చొని ఉన్న వాళ్ళందరినీ గాయపరిచి ఆ శిబిరాన్ని తగలబెట్టి, తగలబెట్టడమే కాకుండా ఒక బహిరంగ ప్రకటన చేశారు. ఎటువంటి ప్రకటన? చంద్రబాబు నాయుడిని కూడా తెనాలి అడుగు పెట్టనివ్వను అని చెప్పి. ఎంత దుస్సాహసం! ఆ తెలుగుదేశం పార్టీ మూలాల మీదే వాళ్ళు ఎదిగారు. వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీలో 83-85 శాసనసభ్యుడిగా మంత్రిగా కొనసాగున్నారు. 2014 ఈయన వైసీపీ చేరే నాటి దాకా ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగున్నాయనే. వీళ్ళ సోదరుడు అన్నాబోతం శ్రావణ్ కుమార్ గారు తెలుగుదేశం అధ్యక్షులుగా ఉన్నారు. వీళ్ళ వదిన అన్నాబోతం జయకృష్ణ గారు
గుంటూరు పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఈ రోజుకి కొనసాగుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈయన తెనాల్లో చంద్రబాబు నాయుడు గారిని అడుగు పెట్టడం అన్నారు. దాంతో అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి ఏడు నెలలే. ఎప్పుడైతే ఈయన ఇటువంటి వ్యాఖ్య ప్రశ్న తీసుకుని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇరువురు కూడా తెనాలు రావడం జరిగింది. ఎవరు అడ్డుకునే చూద్దామని చెప్పారు. తెలుగుదేశం శ్రేణులు 100,000 మందితో తెనాలని చుట్టుముట్టడం జరిగింది. వచ్చాం వచ్చాం తెనాలు వచ్చాం, ఎవరు అడ్డుకునే మొగాడుంటే రా అని చెప్పని సవాళ్ళకి చూసి తెనాలిలో అడుగు పెట్టనివ్వనన్న ఈ నాయకులు ఎటుపోయారో తెలియదు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మొదట జవజీవాలు కల్పించింది 2019 తర్వాత ఒక ఊపుని ఉత్సాహాన్ని తీసుకొచ్చినటువంటి ఘటనగా కూడా ఇప్పుడు చరిత్రలో చెప్పుకుంటారు కదా తెనాలి సంఘటన గురించి. వాస్తవంగా కరోనా గనక లాక్డౌన్ గనక రాకుండా ఉన్నట్టయితే అదే టెంపో మెయింటైన్ అయ్యి ఉండేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఈ సంఘటన జరిగిన 1.5 మంత్కే లాక్డౌన్ ప్రకటించడంతో ఈ కోవిడ్ ప్రోటోకాల్స్ కారణంగా పోలీసులకు అడ్వాంటేజ్ దొరికింది, ప్రభుత్వానికి అనీవెన్ అడ్వాంటేజ్ అయిపోయింది. అది లేకపోతే 7 నెలలకే తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది తెనాలి ఘట మీద. చంద్రబాబు నాయుడు గారు, ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ ఈయన నివాసం ఉండే ఈయన నా గడ్డని చెప్పుకుని ఐదనగర పక్కన బిఎస్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లోనే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కనీసం 100,000 మంది హాజరు అయ్యారు. ఇటువంటి నేపథ్యం ఉన్న జనాల్లో 2019 ఎన్నికల నాడు కూడా చెంచుపేట బూత్ దగ్గర అక్కడ కూడా ఈయన ఓట్ల మీద ఇట్లాగే దాడి చేశారు. ఆ చెంచుపేట బూత్ లో బూత్ కి సమీపంలో తెలుగుదేశం శ్రేణులు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు ఓటర్ల కోసం అని చెప్పని. ఆ ప్రాంతానికి వెళ్ళి భోజనాలు చేస్తున్న వాళ్ళని కాల్తుందని అడిగిన సహించారు ప్రజలు. ప్రతిదానికి పండు రావడానికి పక్వానికి రావాలి పండు. రాజేష్ గారు నిన్న ఘటన గురించి చెప్తూ అతను ఒక సుదీర్ఘమైనటువంటి వీడియో కూడా రిలీజ్ చేశాడు. మాలామాదిగలకి ఎస్సీ ఎస్టీలకి కుమ్మ కాస్తావా, వాళ్ళకి సపోర్ట్ గా ఉంటావా, నువ్వు కమ్మోడువేనా అని చెప్పేసి పాపం సదరు ఓటరు ఏదైతే దాడికి గురయ్యాడో అతను ఆ ఓటరు పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ బూత్ సమీపంలో ఆ క్యూలో నుంచి సాక్షాత్ ఎమ్మెల్యేని మాట్లాడినాడట. మరి బరి తెగింపు ప్రయత్నం జరుగుతుందని అయితే ప్రపంచంలో ఎవడో నమ్ముడు. నేను ఆ వీడియో చూసిన తర్వాత ఆ గాయపడిన కొట్టిముక్కల ప్రసాద్ చిల్లర రౌడీ కాదు, అతను చదువుకున్నాడు, సంస్కారం కలిగినాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతను కేవలం రూల్ అతిక్రమించి క్యూ ఫాలో అవ్వకుండా డైరెక్ట్ గా బూత్ లోకి ఓటేసుకోవడానికి వెళ్తున్న అంశాన్ని అభ్యంతరం పెట్టాడు. మేమందరం గంటల తరబడి క్యూలో ఉన్నాం, మీరు కూడా క్యూ ఫాలో కాండి అని చెప్పని. ఏం చేయాలైనా బాబు, నేను నా అన్ని బూతులు పరిశీలనకు వెళ్లాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా కొంచెం నేను త్వరగా ఓటేసుకొని వెళ్ళిపోవాల్సి ఉంది, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పని ఓటర్లకు సర్ది చెప్పుకొని వెళ్ళిపోవాలి. కానీ నన్నే ప్రశ్నిస్తారా, నన్నే రూల్స్ ఫాలో కమ్మని చెప్తారా అని చెప్పని ఒక ధిక్కర స్వరంతో పరితెగింపుతోటి నిన్న ఆ ఓటర్ మీద చేయి చేసుకోవటం. ఏమైంది, మీ పక్కన 10 మంది ఉన్నారు, మీ పుత్రరత్నంతో కూడా కలిపి ఆ ఓటర్ మీద చేయి చేసుకున్నారు. ఆ ఓటర్ కూడా తిరిగి ఒక దెబ్బ వేసాడు కదా, మీరు 100 దెబ్బలు వేసి ఉండొచ్చు అతన్ని, కానీ ఎమ్మెల్యే తెనాలి ఒక ఓటర్ మీద చేయి చేసుకుంటే ఓటర్ ఎమ్మెల్యే తెనాల మీద చేయి చేసుకున్నాడు అని చెప్పని క్షణాల్లో రాష్ట్ర స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా పేరు పేరు మోగిపోయింది కదా, మారిపోయింది కదా. అంటే ఎమ్మెల్యే తెనాలి అవమానం, ఇది తెనాలి ప్రాంత వాసులు కదా అవమానకరం ఇది. ఎందుకు అటువంటి బరి తెగింపు అంటే దౌర్జన్యాలతోటి దాడులతోటి భయపెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారా? చేతులు జోడించి వేడుకొని మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని రాధే పెడితే మీకు ఈ అవకాశం దక్కింది. మీ రౌడీదాలు చూసి, మీ దౌర్జన్యాలు చూసి, మీ పక్కన ఉండే వంది మార్గదను చూసి, మీ పక్కన ఉండే మంది మార్గాలను చూసి భయపడి అవకాశం కట్టపడతారు. దాన్ని కాకుండా ఇవాళ ఇటువంటి పనులకి దిగజారుతాం. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అసత్యాలు పలుకుతూ ఉంటాడో అదే అసత్యాలు వీళ్ళు కూడా కొనసాగిస్తా ఈ విధమైన అసత్య ఆరోపణలతోటి జరిగిన చర్యని సమర్థించుకునే ప్రయత్నం చేయటం 100కి 100 రూపాయలు ఆక్షేపణీయం. ఇది సామాన్యుడి తిరుగుబాటు,
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు. ఫైనల్ గా మనం ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం సార్. ఇప్పుడు నిన్నటి తెనాలతో మొదలు పెడితే పల్నాడు అదేవిధంగా రాయలసీమలో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి ఓటింగ్ మీద, ఓటింగ్ పర్సంటేజ్ మీద, అదేవిధంగా పార్టీ యొక్క గెలుపోవటం మీద ఏమన్నా ప్రభావం చూపించే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా. ఇక్కడ జరిగిందేంటి, అకృత్యాలకు పాల్పడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు గాయపడ్డాడు. ఒక గ్రామం మీద దాడి చేసి అక్కడ 8 మంది తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు తలలు మొదలుపెట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఒక గ్రామంలో దిగ్బంధించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి తల పగిలింది. నర్సరావుపేట ఇన్ఛార్జిగా ఉన్న, నర్సరావుపేట అభ్యర్థిగా ఉన్న డాక్టర్ చెదరవాడ అరవింద్ బాబు గారి ఇంటి మీద దాడికి వచ్చిన తర్వాత డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నర్సరావుపేట ఎమ్మెల్యే గారి ఇంటి మీదకి దాడి జరిగింది. అంటే ఓర్పు పట్టారు కదా అని చెప్పని, మెత్తగా ఉన్నారని చెప్పని అతిగా ఒత్తటం మొదలు పెడితే, ఆ అతిగా ఒత్తటం మొదలు పెట్టిన తర్వాత నెప్పి తగిలిన తర్వాత లాగిపెట్టి కాలుతో ఒక తన్ను తంతే మొహం పగిలిపో దొరికేదైనా. ఇప్పుడు గేద పాలు పిండుతూ ఉంటాం, ఆ చేపు మీద ఉన్నప్పుడు పాలు వస్తాయి, పాలు అయిపోయిన తర్వాత కూడా మెత్తగానే ఉంది కదా అని అదే పని కొత్తటం మొదలు పెడితే ఒక స్టేజ్కి వచ్చినాక రక్తం కారుద్ది, రక్తం కారినా కూడా అదలపోతే బాధ ఎక్కువ. ఈ లాగిపెట్టి ఒక తల్లు ఏంటంటే ఆ పిండేవాడి మొహం పగిలిపోద్ది. ఇవాళ అదే పరిస్థితి రైంది. దాన్ని రిలేజ్ అయితే గుర్తిస్తే హద్దుల్లో ఉంటే అందరికీ గౌరవంగా ఉంటుంది. లేదు అని అంటే ఇటువైపు నుంచి ప్రతిఘటన తీవ్రం అవుతుంది, అయిన రోజు ఎక్కడ దాక్కోవాలో కూడా తెలియని పరిస్థితులు ఉత్పన్నం అవడం ఖాయం. Oh.